అండ్ శ్రీరామ్ గారు చాలా వరకు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి లాగే చాలా మంది కూడా ఆ పార్టీలో అవకాశం దొరికితే బయటికి రావడానికి అవకాశం దొరికితే వాళ్ళ స్వరాన్ని వినిపించడానికి రెడీగా ఉన్నారు అనేది చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈవెన్ ఇలాంటి వాళ్ళు ఇంకా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే? పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడు నల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా అయితే ఒక సమస్యని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొద్దామని ప్రయత్నం చేశారు. అలా గతంలో ఇలాగ నేను చెప్పినట్టు ఇసుక విషయంలో కొంతమంది తీసుకొచ్చారు. ఇలాగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయనుకోండి, సక్సెస్ అయ్యి ప్రభుత్వం దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఆ సమస్యని పరిష్కరించింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య గ్యాప్ ఉండదు. ఆ గ్యాప్ లేకుండా ఉంటే ప్రభుత్వాన్ని నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారు. అలా కాకుండా మామూలు ప్రజలు ప్రతిపక్షాలు చెప్పేవే కాకుండా కనీసం వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా పట్టించుకోకుండా ఒంటెత్తు పోకడ ఏ ప్రభుత్వం అయినా వెళ్ళింది అనుకోండి, అట్లాంటి సందర్భంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వం మీద ఎప్పుడైతే వ్యతిరేకత పెరిగిందో అప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా అది ఎమ్మెల్యే అవనివ్వండి, మినిస్టర్ అవనివ్వండి, లేదంటే సామాన్య కార్యకర్త అవనివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి ప్రజా విశ్వాసం పోయింది, ఇందులో మనం సేఫ్ గా జర్నీ చేయలేము, ఇది మునిగిపోయే పడవ అని ఎప్పుడన్నా అనుకున్నారనుకోండి అప్పుడు దూకడం మొదలెడతారు. ఈ పడవలో నుంచి ఆ పడవలోని దూకడం మొదలెడతారు. ప్రస్తుతానికి ఇది సెయిలింగ్ సరిగా జరగట్లేదు, గాలివాటం ఒకలాగుంది, మీరు ఈ పడవని తోలే విధానం ఒకలాగుంది, కాబట్టి చూసుకోండి అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రుల స్థాయిలో వాళ్ళు కానీ చెప్తున్నారు. సరే ట్రిపుల్ ఆర్ లాంటి వాళ్ళు అయితే ఇంకా కొట్టినట్టు చెప్తారు, మిగతా వాళ్ళు అయితే కొంచెం స్మూత్ గా చెప్పేవాళ్ళు. కొంతమంది మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని లాగా కొంచెం ఉపమానాలతోటి కొంచెం ఘాటుగా చెప్పేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎట్లా వెళ్ళాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేయకుండా ఏటికి ఎదురు చూస్తాము అని చెప్పి టైలింగ్ గా నావని ఎవడైతే నడిపేవాడు ఉంటాడో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, అతను సరిగా చేయలేదు అనుకోండి అప్పుడు ఈ పడవలో ప్రయాణం ఎవరైనా సరే ఆ పడవలో ప్రయాణం చేస్తే అట్లాంటి పడవలో మునిగిపోతారు, వీళ్ళు కూడా మునిగిపోతారు. సో అలాంటి సందర్భంలో దూకే ప్రయత్నాలు చేస్తారు. ముందు స్థాయిలో ఫస్ట్ స్థాయిలో ఇలాంటి హెచ్చరికలు వస్తాయి, తరువాత ఈ స్థాయిని మించి కొంచెం చిన్న చిన్న మీటింగులు పెట్టుకోవడం ఇలాంటివన్నీ వస్తాయి, ఆ తర్వాత నుంచి ఇంకా బహిరంగంగా మాట్లాడడం మొదలవుతుంది. సో ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే వైసీపీలో అయితే ప్రస్తావన లేదు, ఎందుకంటే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్కి వచ్చిన నష్టం ఏమి లేదు, ఎందుకంటే నవరత్నాలు ఇంకా బాగా పనిచేస్తున్నాయి ప్రజల్లో, బాగా మన వాళ్ళందరూ ఉచితాలకు అలవాటు పడ్డారు. ఈ కొంచెం ఈ ఉచితాల మత్తు దిగి ఏదైతే రాష్ట్రం ఒరిజినల్ గా పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు కోర్టు కూడా అడుగుతోంది ఎలా అప్పులు పాలైపోతారు, అసలు మీ అప్పులు ఏంటి, మీ ఆదాయం ఏంటి, మొత్తం తీయండి లెక్కలు అంటారు. సో ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోగలిగిన పరిస్థితుల్లో ప్రజలు వస్తే అప్పుడు మనం తీసుకున్న దానికన్నా మనం నష్టపోయింది ఎక్కువగా ఉందని ప్రజలు గమనిస్తారు. సో ప్రజలు ప్రస్తుతానికైతే ఆ స్టేజ్ లో లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ గా ఉన్నారు, వైసీపీ ప్రభుత్వం సేఫ్ గా ఉంది, వైసీపీ పార్టీ సేఫ్ గా ఉంది. సో ఇలాంటి సందర్భంలో కొంచెం గాలి అటు ఇటు ఊగుతుంది, వచ్చినప్పుడు పడవ అటు ఇటు ఊగుతుంది తప్ప మునిగిపోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతానికి దీంట్లోంచి దూకేసే అవసరం ప్రస్తుతానికి ఎవరికి లేదు. అండ్ సచిన్ గారు, ఈవెన్ రఘురామ కృష్ణరాజు గారు ఇష్యూ చూసుకుంటే ఆయన కొంచెం డిఫరెంట్ ఉంటుంది మిగతా వాళ్ళందరితో పోల్చుకున్నప్పుడు. సో ఇప్పుడు ఈ పార్టీలో కూడా చాలా మంది ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు లాగానే చాలా మంది కూడా ఉన్నారు సహనం కోల్పోయి ఇవన్నీ కూడా ఇంకా చెప్పినా వినకపోయినప్పుడు కూడా ఇంకొక రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు పుట్టుకొచ్చే ఛాన్స్ ఉందా లేదా వైసీపీలో? ఎందుకంటే చాలా వరకు ఈ గ్రూప్ రాజకీయాలు వర్గ రాజకీయాలు ఇవన్నీ కూడా చాలా చూసాం ఈవెన్ వైసీపీలో. ఇప్పుడు ఈ సమయంలో ఆ పరిస్థితి లేదండి, ఎందుకంటే ఎలక్షన్స్ ఒక 6 నెలలు 1 ఏడాది ముందు మిగతా వాళ్ళు తెలిసినట్టే నాయకులకు కూడా ఒక అంచనా తెలుస్తుంది. కాబట్టి పార్టీ మళ్ళీ ప్రజారంజకంగా ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మా ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు కూడా మాకు వస్తాయన్నప్పుడు వాళ్ళు సబ్మిసివ్ గానే ఉంటారు. కానీ ఆ తర్వాత 1 ఇయర్ ముందు వాళ్ళ మీద వాళ్ళ అంచనా వచ్చిన తర్వాత మాకు ఈసారి టికెట్ రాదు లేదా ముఖ్యమంత్రి మా ఎడల అంత పాజిటివ్ గా లేడని వాళ్ళు గమనిస్తే అప్పుడు వాళ్ళు ప్రభుత్వం మీద ఏదో ఒక నిందేసి బయటకు పోయేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం చూస్తున్నటువంటి విషయాల్లో ఏదైనా ఒక సీరియస్ ఇష్యూ మీద కాంట్రడిక్షన్, ఇండివిజువల్ కాంట్రడిక్షన్, ఇప్పుడు త్రిబుల్ ఆర్ లాగా అటువంటివి వస్తే తప్ప, లేకపోతే ఒక మాసివ్ గా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఆ ధిక్కార స్వభావం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు కూడా సేఫ్ ఉండాలి కదా, అందుకని ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు
వాళ్ళ ఒక అంచనాకి వస్తారు. తర్వాత రెండోది కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ప్రభుత్వ వ్యతిరేక వైఖరి. ఆ ప్రభుత్వ వ్యతిరేక వైఖరి అనేది ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఉందని బట్టే ఆ ప్రజాదరణ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, 1999 నుంచి 2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో జనభూమి కార్యక్రమం అమలు చేశారు. నేను జనభూమిలో స్టేట్ లెవెల్లో పనిచేశాను. మూడు జన్మభూమిల వరకు ప్రజలు విపరీతంగా ఆదరించారు. చంద్రబాబు నాయుడు గాని అసలు ఇటువంటి ప్రోగ్రామ్ చేసే మినిస్టర్ లేరు, దేశంలో ఆదర్శంగా ఉంది, అసలు ఈ ప్రోగ్రామ్ కనిపెట్టింది ఎవరు అని చెప్పేసి మైక్రో లెవెల్ ప్లానింగ్ నుంచి జన్మభూమి వరకు ఒక ఎవల్యూషన్ తోటి మూడు జన్మభూమిల వరకు ప్రజలు హర్షాత్రేకంగా ఉన్నారు. ఆ తర్వాత 30% కాంట్రిబ్యూట్ చేస్తే 70% గవర్నమెంట్ చేస్తుంది అనగానే ఓవర్ ఎస్టిమేషన్ వేయించడం, తెలుగుదేశం నాయకులు 30% కాంట్రిబ్యూట్ చేయటం, కాంట్రాక్ట్ చేయటం, లాభాలు సంపాదించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రజల మధ్య నాయకుల యొక్క స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయిందో, ఆ బజార్లో ఆ నాయకుడు అకస్మాత్తుగా పెరిగాడో, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తయారైంది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మమ్మల్ని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నాడు అని. 2004 నాటికి జనభూమి వచ్చే రిజల్ట్స్ కన్నా వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. దాంతో ఆ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఈ పరిస్థితి సృష్టించబడింది. కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇవాళ జగను అమలు జరిపేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఆ ప్రజలకు ఇప్పుడు అనుకునే ప్రజలు ఇప్పుడు భావించేది వేరు, 6 నెలల ముందు భావించేది వేరు. అంటే వాళ్ళ ఒక నిర్ణయానికి వస్తారు, మాకు 5 ఏళ్లలో వీళ్ళు చేసింది ఏమిటి అని చెప్పేసి. నిన్న కృష్ణా జిల్లాలో ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ నేను అడిగా ఎట్లుంది పాలన అని చెప్పేసి అడిగితే, మాకు 10 ఏళ్ళు ఎందుకండి, మాకు ఒక ఉద్యోగం ఇస్తే మేము నెలకు 10 ఏళ్ళు సంపాదించుకుంటాం కదా, అట్లా ఉద్యోగం కల్పించకుండా ఈ 10 ఏళ్ళు దానం చేయటం ఏందా అన్నాడు మిడిల్ క్లాస్, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ. అంటే నేను అనుకున్నాను 10 వేలు ఇస్తే జగను మెచ్చుకుంటాడు అనుకున్నాను, నా మనసులో నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆయన ఇదన్నాడు, ఈ మాట అన్నాడు, ఇట్లా 10 ఏళ్ళు ఎన్నాళ్ళు దానం చేస్తారండి, 10 వేలు మాకు చిన్న ఉద్యోగం ఇచ్చినా నెలకు 10 వేలు సంపాదించుకుంటాం కదా, ఇట్లా దానం ఎన్నాళ్ళు చేస్తారు, మేము ఎన్నాళ్ళు బతకాలని చెప్పేసి అన్నాడు ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ. నేను ఆశ్చర్యపోయా. అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయో అనేటువంటిది ఊహించలేవు. ఇప్పుడు జగను చేసే సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగా ఉన్నాయి. ఎకనమిస్టులు కూడా ఒక్కొక్కసారి ఆ గ్రోత్ ఓరియంటెడ్ కాకుండా అంతా వెల్ఫేరే చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, గ్రోత్ ఉండట్లేదు, భవిష్యత్తు ఇబ్బంది అని ఎకనమిస్టులు కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాటి పరిధి దాటి ఒక ఎలక్షన్ సంబంధాలు ఎట్ట చేస్తారో అటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కానీ దానికి కూడా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చేరుకోకపోతే, ప్రజలు మాకు ఇలా ఎందుకు కాదు, ఇలా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అనుకుంటే, అది ఇంకొక 2 సంవత్సరాల తర్వాత కానీ దాన్ని, దీనివల్ల రిజల్ట్ ఏమిటి, పాజిటివ్ నెగిటివ్ ఉందా ప్రజలు అనేటువంటి తెలుస్తుంది. రెండోది, మనకున్నట్టు అంచనానే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఎలక్షన్ల ముందు ఒక అంచనాకు వస్తారు. ఏమిటి, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనుకుంటే కొంత అసమ్మతి గలం వినిపిస్తారు, లేదు నాకు మళ్ళీ టికెట్ రాదు, అవకాశం లేదు, నేను చేసినటువంటి, నేను ఈ 4 గంటల నేను మాట్లాడిన మాటల వల్ల లేదా నా పనితనం వల్ల ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదు, అందుకని ఇందుల నుంచి జంప్ చేయటం అవసరం అని అనుకుంటే అప్పుడు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరీ సీనియర్లు ఎవరైనా మళ్ళీ 2వసారి మంత్రి రాకపోతే, మేము గతంలో మంత్రులు చేసినటువంటి వాళ్ళం, మంత్రి లెవెల్లో ఉండేటువంటి వాళ్ళం, ఇప్పటికి కూడా మమ్మల్ని అణిచేసి ఎమ్మెల్యే లెవెల్లో ఉంటున్నారు, 4-5 సార్లు ఎమ్మెల్యే ఉన్నా మళ్ళీ ఎమ్మెల్యే ఉంటే వచ్చేది ఏమిటని, వాళ్ళకి ఎమ్మెల్యే అంటే లెక్కలేనితనం ఉంటుంది, ఎందుకంటే 4-5 సార్లు అయిన వాళ్ళకు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా భిన్న అభిప్రాయం వినిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అసమ్మతులు అనేవి ఆ ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ అనుకూలత, వాళ్ళ యొక్క ఇండివిజువల్ కెపాసిటీ, వాళ్ళ మీద ముఖ్యమంత్రికి ఉన్న అభిప్రాయం, పార్టీకి ఉన్న అభిప్రాయం, తర్వాత ఎలక్షన్లో ప్రతిపక్షాలు ఏ మేరకు రైజ్ అయితే అయినటువంటి దాన్ని బట్టి అసమ్మతి గలాలు ఉంటాయి తప్ప, ఇప్పుడు జగన్కు అసమ్మతి గలాలు ఉంటాయి అనుకోను. అలా ఉండి అలా అసమ్మతి గలం వినిపించి ప్రతిపక్షం నుంచి వచ్చే లబ్ధి కూడా ఏం లేదు. కాబట్టి అటువంటి గలం ఉంటది అనుకుని నేను అనుకోవట్లేదు. కాబట్టి త్రిబులార్ లాగా మాట్లాడే వాళ్ళు ఉండరు, ప్రసన్న కుమార్ లాగా మాట్లాడితే వాళ్ళకు ప్రభుత్వానికి కొంత కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఉపయోగం తప్ప ఇప్పుడు భిన్నాభిప్రాయం అనిపిస్తుంది, కానీ తర్వాత రిజల్ట్ ఏమొస్తుందంటే తప్పులు సరిదిద్దుకోవటానికి కావాల్సినటువంటి ఒక సూచన లాగా అవి ఉపయోగపడతాయి. కాబట్టి నిజంగా అసౌకర్యం అసౌకర్యం అని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచి అంటున్నాయి, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అనేది. ఇప్పుడు ప్రసన్న కుమార్ ఏడైనాక దాని సీరియస్నెస్ ముఖ్యమంత్రికి తెలుసు, కాబట్టి కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అసమ్మతి గలాలు ఇప్పుడే 2.5 ఏళ్లకే బయటకు వచ్చే అవకాశం లేదు, అది 6 నెలల ముందు ఎక్స్పెక్ట్ చేయాల్సిందే.